రామాతో పెళ్లి తర్వాత జీవితం గురించి చాలా కళ్ళు కన్నాను. ఏ చిన్న సమస్య వచ్చినా మాలో మేమే ఒకరికొకరం సాయం చేసుకునేవాళ్ళం. అనుకున్నట్లే రామాకి ఉద్యోగం వచ్చింది. మా పెళ్లికి ఏ అడ్డంకి లేదు కదా, అంతా అనుకున్నట్లే జరుగుతోంది అని సంతోషంగా ఉన్న సమయంలో పేరు నందిని. ఏంటి నేను ఇది ఎవరి అమ్మాయి? మాలిని గురించి మీకు తెలుసు కదా. తెలిసే వీళ్ళని రమ్మని చెప్పినాను. మాలినికి పెళ్ళైపోయినది. మాలినికి పెళ్లి అయిపోయింది నాయనా? కారణాలు తెలియదు. మాలినికి పెళ్లి జరిగిపోయినాదని తెలిసి నువ్వు ఎట్ట రియాక్ట్ అవుతావు అని మేము బేజారైపోయినాము. తండ్రిగా నీకు మంచి తోడుని వెతికి పెట్టడం నా బాధ్యత. లేదైనా నాకు కొంచెం టైం కావాలి, ఆ తర్వాత నిర్ణయం మీరే తీసుకోండి. నువ్వు నీ ప్రాణం పోయినా నీ స్వార్థం కోసం అయితే వేరే బిడ్డ కొప్పుకో, ఏదో ఒక కారణం చేతే ఈ పెళ్లి చేసుకుని ఉంటావు. నువ్వు తలదించుకునే తప్పేమీ చేయలేదు మాలిని. మన ప్రేమ మన ఇద్దరికి మాత్రమే సంబంధించింది, పెళ్లి మన వాళ్ళందరికీ సంబంధించింది. ప్రేమ విషయంలో మనలో ఎవరో ఒకటి నిర్ణయం తీసుకోవచ్చు, కానీ పెళ్లి విషయంలో మన వాళ్ళందరూ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు ఏమిటి అని అడగటానికి నేను రమ్మలేదు. నిన్ను చూసి చాలా రోజులైంది కదా, చూద్దామని రమ్మన్నాను. మాలిని ఒక్కసారి తలెత్తి చూడు. నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు నీకు ఏ సమాధానం చెప్పుకోవాలని ఈ రోజులు ఎంత మదన పడ్డానో తెలుసా? ఒక పసిపాపని కిందకి దించినంత తేలిగ్గా నా గుండెల మీద బరువు అంతా దించేశావు. మా నాన్న ఆయన పార్ట్నర్ కొడుకుతో పెళ్లి ఫిక్స్ చేసుకుని వచ్చి ఇంట్లో చెప్పినప్పుడు ఆయన మొహంలో నేను ఎప్పుడు చూడని ఒక ఆనందం చూశాను. ఆ పెళ్ళి అప్పాలంటే నేను చేయాల్సిన ఒకే ఒక పని నీ పేరు చెప్పడం. ఆయన మాట పోవటానికి బాధకి కారణం నువ్వు కాకూడదని నీ పేరు చెప్పలేకపోయాను. అంతే, పెళ్లి జరిగిపోయింది. రావాల్సిన అమ్మాయి, పాపం తలరాత. దుడ్డు ఏమన్నా కావాలేమో, సాయం చేయకపోయినావా? ఆ మాట ఇచ్చినా చంపేస్తుంది. మరి ఆస్తి బదిలీకి అప్లికేషన్ పెట్టిందన్నావు కదా, అదేదో ఇచ్చేయరాదు? ఆస్తి మీద హక్కు వస్తే సమస్య కొంతన్నా తీరుతుంది కదా. చూడటానికి ఏదో ఒక చిన్న అప్లికేషన్, కానీ చట్టానికి అదొక పెద్ద సమస్య. మిస్ అయిన మనుషుల ఆస్తులు 7 సంవత్సరాల వరకు ఏమీ చేయలేము. 7 ఏళ్ల తర్వాతనే ఎవిడెన్స్ యాక్ట్ 107 అండ్ 108 సెక్షన్స్ ఉపయోగించి ప్రెజంప్షన్ ఆఫ్ డెత్ కింద ఆస్తిని బదిలీ చేయగలం. సరే, నువ్వు చెయ్యగలిగింది చేయరా. ఆరు నెలల నుంచి ఎప్పుడు చెప్పే సుత్యవారంగా ఈ రోజు కూడా చెప్తున్నావు? ఇంకో 15-20 ఊర్లు తిరిగితే క్లూ దొరకొచ్చు సార్. నువ్వు ఉత్త కోతలు చెప్పి ఊర్లు తిరుగుతున్నావు, కానీ ఇంతవరకు నాకు మాలు గురించి మాత్రం ఒక్కటి కూడా చెప్పలా. నీ వల్ల కాకపోతే చెప్పు, మఫ్టీలో నేనే తిరుగుతా, లీవ్ పెట్టి. లేదు సార్, త్వరలోనే పని పూర్తి చేసి మొత్తం సమాచారం ఇస్తా, నన్ను నమ్మండి సార్. సర్లే, తర్వాత చూద్దాం. నువ్వు సరే సార్. ఏంటో మెజిస్ట్రేట్ గారు ఇటు వచ్చారు, మాతో పనేందో.
అరే ఇది మిస్సింగ్ కేసు మాయ్, నువ్వేనా మాలిని అంటే? అదే టన్నులు టన్నులు ఉత్తరాలు రాస్తుంటావు. ఇంకా ఈ కేసులో ఆచుకీలు ఏం దొరకలేదు, త్వరగానే చెప్తాను. ఇక బోండి. కంప్లైంట్ ఇచ్చి దాదాపు సంవత్సరం అయింది, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసినట్లేదు. ఆ మనిషి ఏడ మిస్ అయ్యాడో ఆడికి పోయి కంప్లైంట్ చేయడు, ఫైల్ చేస్తారు ఎఫ్ఐఆర్. జ్యూరిస్డిక్షన్ తో సంబంధం లేకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం మీ బాధ్యత. సరే, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. ఇచ్చిన కంప్లైంట్ మీద ఏం ప్రోగ్రెస్ సాధించారు? హలో, ఏందమ్మా సాధించేదా? ఏంది ప్రోగ్రెస్లు, అటెండెన్స్లు? నేను నా పైనళ్ళకే చెప్పను. ఓ, అడగడానికి వచ్చాడరా పెద్ద. సరే, మేమేం ప్రోగ్రెస్ చేయలేదు అనుకుందాం. అనుకుందాం మాట వరుసకి. ఆ తప్పైనాడు పెళ్ళం సొంత వాళ్ళు కూడా ఎత్తుకుంటారు కదా, మరి వాళ్ళేం ప్రోగ్రెస్ సాధించారు? పెద్దానికి పెద్దోడు పోలీస్ స్టేషన్ పట్టమే, తలుపులు బార్లు తెరుచున్నాయని. అయినా ఇందులో మీకు అంత ఇంట్రెస్ట్ ఏందో మాయ్, నువ్వే తప్పుగా అనుకోగాక. అనుకోలేదు. ఆమెకి తోడుగా నేను ఇక్కడికి రిక్వెస్ట్ చేయడానికి రాలేదు. ఒక సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేట్ గా నా పరిధిలో ఉన్న ఒక పౌరుడు మిస్ అయ్యాడు, దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. వాడెవడో సురేంద్ర అంట, ఊరం తప్పులు చేసి పారిపోయాడని వేరే ఎవరితోనైనా చీటింగ్ కేసు పెట్టించు. ఓకే సార్. కావాలని కనుమరుగైన రిపోర్ట్ రాసి వాడు కేసు క్లోజ్ చేయి. ప్రతి ఓడికి జవాబు చెప్పాలంటే దేవుడు రోజు 48 గంటలు ఇచ్చిన సరిపో. పండు పండు, మేము భోజనాలు పెట్టాం ఇక్కడ. చీ, అమ్మ జీవితం ఎవడెవడో రావడం, అడ్డమైన కానీ అడగటం, ఏందో ఇది. శ్రీకాకుళంలో వీడేసిన ఎగస్ట్రాలకి సబ్ కలెక్టర్ రేంజ్ నుంచి డిమోట్ చేసి టెంపరీ పోస్ట్లు వేసాడు. ఏదో పెద్ద హోమ్ మినిస్టర్లా వివరాలు అడుగుతున్నాడు బాబు. అదేదో మనం ఓరకనే కూర్చొని ఆలోచన చెప్పుకుంటున్నట్టు కటింగ్ ఇస్తున్నాడు. ఏంది సార్ వచ్చేది? ఏదో రాంగ్ కేసు పెట్టి కేసు క్లోజ్ చేద్దాం అనుకుంటున్నావేమో. చీటింగ్ కేసు కాదు ఇది, మిస్సింగ్ కేసు అని నేనే ట్రేస్ చేసి అఫీషియల్ గా నీ చేతే ఇన్వెస్టిగేట్ చేయిస్తా. నువ్వు ఈ స్టేషన్ లో ఛార్జ్ తీసుకున్న తర్వాత 2 లాకప్ డెత్లు జరిగాయి. నిన్ను ఎంక్వైరీ పేరుతో 3 కోట్లను ఆఫీస్ చుట్టూ తిప్పి 3 ఇంట్లో కూర్చోబెడతాను. అటక్కడ వెళ్ళడం లేదో చూడండి రా. అమ్మా, నా వల్ల కావట్లేదురా. వీడెవడరా సామె, కనపడిన ప్రతిసారి ఏదో కొత్త రూల్స్ చెప్పి వాయించి వాయించి వదులుతున్నాడు. అతను పట్టుకున్న గిఫ్ట్ బాక్స్ మీద వర్మ అని పేరు రాసింది చూడు. ఇప్పుడు అతను అడ్రస్ పట్టుకోవాలి. సురేంద్ర బిజినెస్ లో హెల్ప్ కోసం వెళ్ళాడంటే వర్మ కూడా బిజినెస్ మ్యాన్ అయి ఉండాలి. ఓకే, మీ ఇంట్లో పాత క్యాలెండర్లు డైరీలు ఉంటే తీసుకుంటా. వర్మగారు ఉన్నారమ్మా? మా నాన్న లేడు. మీరు మా నాన్న ఫ్రెండా? ఎవరయ్యా నువ్వు? ఇక్కడ ఏం పని? అంటే సురేంద్ర అని మీకు కావాల్సిన వ్యక్తి ఇంట్లో మా వాడిని కలవడానికి వెళుతున్నట్టు చెప్పొచ్చాడు. అప్పటి నుంచి తను కనబడకుండా పోయాడు, అంతేనా? అది కూడా 7 క్రితమంటున్నావు. నువ్వు ఆస్ట్రేలియా నుంచి శ్రమ పడి ఇంత దూరం వచ్చావు. మా వాడు దుబాయ్ వెళ్ళి చాలా కాలమైంది. అయినా మా వాడికి సురేంద్ర అనే పేరుతో ఎవరు ఫ్రెండ్స్ లేరే. ఇదేంటి, మీ అబ్బాయే కదా, ఆ పక్కనున్న పెళ్లి కొడుకు పేరే సురేంద్ర, వీళ్ళు ఫ్రెండ్స్ కాకుండానే అయ్యుండొచ్చు.
అయితే ఏంటి, మీరు ఏదో దాస్తున్నారు? అవునయ్యా దాస్తున్నాను, అది నీకు అర్థమైంది కదా. ఇక నీ బయలుదేరచ్చు, బయలుదేరచ్చు. ఏం చూస్తున్నారమ్మా? పద లోపలికి పద. నమస్తే సార్. నమస్తే సార్. మీరు అడిగిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి సార్. ఓకే, ఒక 2 మినిట్స్ ఇటు వచ్చి. అలవాటు ప్రకారం 2 చేతులతో అన్ని డీటెయిల్స్ రాసుకుంటున్నావు. వీటితో పనుంది. సరిగా రాఘవ, అక్కడ ఉన్న వాళ్ళలో నీకు ఎవరి మీద ఎక్కువ నమ్మకం ఉందో అతని పిలుపు. శ్రీధర్ సార్, మీరు ఐడెంటిఫై చేసినట్లే పోయిన సంవత్సరం మేలో 10 నుంచి 11 కంటైనర్ల గ్రానైట్ ఈ రూట్ లో వెళ్ళినట్టు మన చెక్ పోస్ట్ లో ఎంట్రీస్ ఉన్నాయి సార్. సాధారణంగా గ్రానైట్ పేరుతో మంగళూరుకు వెళ్లే కంటైనర్ల వెనక ఒక చిన్న మర్మం ఉంది సార్.